శ్రీమతి అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ నేటికి మాకు ఆదర్శం. అల్లూరి సీతారామరాజు నేరుగా ఎదుర్కొనలేక దొంగద తీసిన బ్రిటిష్ సేనలను పిరికిపందర చర్యలను ఒక రకంగా చెప్పుకున్న భారతీయులు ఘన విజయంగానే చెప్పుకోవాలి. అందుకే ఆయన మృతి చెందిన రోజుని భారతమాత మృతు బిడ్డ మరణంగానే భావించి అందాలను మనం స్మరించుకుంటున్నాం. ఆయన ఏర్పాటు చేసిన పంచాయతీ పాలన ద్వారా నేడు రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ఆవిర్భవించిన నేటి నుంచి నాటి వరకు ప్రభుత్వాలు మారిన అల్లూరి జయంతి కానీ వర్ధంతిని కానీ అధికారికంగా చేయడం లేదు. దాన్ని గుర్తించిన వివిడబ్ల్యూ న్యూస్ అధినేత వైఆర్ఎస్ఎస్ కుమార్ గారు ఆయన జయంతిని వర్ధంతిని ప్రతినిత్యం ప్రతి ఏడాది చేయాలని తలంపించారు. ఆ తలంపులో భాగంగానే ఈరోజు ఆయన 95వ వర్ధంతి కార్యక్రమాలను ఇక్కడ జరుపుకుంటున్నాం. నెంబర్ వన్ స్థానం సంపాదించుకున్న వైజాగ్ విజన్ శ్రీనాథరావు గారిని ఇప్పుడు ఈ కార్యక్రమంలో అతిథుల మీదుగా సత్కరించాలని కోరుకుందామండి. విశాఖపట్నం నెంబర్ వన్ గా ఉందండి. అతి తక్కువ టైంలో 35 పైచీలకు సబ్స్క్రైబర్స్, సుమారు 70 లక్షల పైగా వ్యూస్ సంపాదించిన ఏకైక నెంబర్ వన్ ఛానల్ వైజాగ్ విజన్ ఛానల్ అండి. దానికి రథసారథి మా త్రివేంద్రరావు గారు, ఆయనకి పోరాట పటిమ అల్లూరి సీతారామరావు గారు స్ఫూర్తి అండి. 35 పైచీలకు సబ్స్క్రైబర్స్, సుమారు 70 లక్షల పైగా వ్యూస్ సంపాదించిన ఏకైక నెంబర్ వన్ ఛానల్ వైజాగ్ విజన్ ఛానల్ అండి. దానికి రథసారథి మా త్రివేంద్రరావు గారు, ఆయనకి పోరాట పటిమ అల్లూరి సీతారామరావు గారు స్ఫూర్తి అండి. అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి 97 వర్ధంతి. వీరు ఇండియా స్వాతంత్రం రావడానికి చేసిన సేవలు మరువురానివి. గ్రేట్ వారియర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యూ పర్సన్స్ హూ లాస్ట్ ఈజ్ బై లైఫ్ డ్యూరింగ్ ఫైటింగ్ ఫర్ ఇండిపెండెన్స్. అటువంటి మహానుభావుడు చరిత్ర చాలామంది మర్చిపోయారు. అయినప్పటికీ అనేక మంది మేధావులు రామరాజు గారి పేరు పెట్టమని ప్రయత్నిస్తూ ఫైట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఎన్ఎన్ రావు గారు, ఇక్కడ ఉమాకాంత్ గారు ఉన్నారు, సత్యనారాయణ గారు ఎస్పీ గారు ఉన్నారు, మన మేడం జ్యోతి గారు ఉన్నారు, బాలు గారు, రవికుమార్ గారు, అందరూ అనేక మంది ఉన్నారు. కానీ ఎంత ఫైట్ చేసినా ఇంతవరకు అవలే. మన ఆశ ఏంటంటే 1-2 సంవత్సరాలు ఇప్పుడైనా వారి పేరు డిస్ట్రిక్ట్కి పెడితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే పిల్లలకి స్ఫూర్తి ఉండాలి. ఆయన స్టోరీ అటువంటిది. వారు జన్మించిన భూమి ఇటువైనా వారి తండ్రి గారి ఊరు, మా అమ్మగారి ఊరు ఒకటే, మోగుల్లని వెస్ట్గోదావరి డిస్టిక్లో. సో చిన్నతనంలో అక్కడ చదువుకున్నారు, ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చాక ఇండిపెండెన్స్ గురించి ఎంతో పోరాటం చేశారు. పోరాటం చేస్తూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. మరి అటువంటి మహానుభావుడిని స్మరించుకుంటూ వారికి కావాల్సిన ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి కంపల్సరిగా. మరి ఈరోజు బాలు గారు, రవికుమార్ గారు, మిగతా మిత్రులందరూ ఈ చక్కటి సభ ఏర్పాటు చేశారు వారిని స్మరించుకోవడానికి. ఐ థ్యాంక్ ఆల్ ది ఆర్గనైజర్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ టు అసోసియేట్ ది వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు విచ్చేసిన అతిథులందరికీ కూడా మా వందనాలు. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారు 95వ వందంతి అందరం మర్చిపోతున్నాం ఇప్పుడు. ఆయన చాలా విప్లవకారుడు. ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మన రాజుగారు లాంటి వాళ్ళ సహాయంతో తప్పకుండా ప్రతి సంవత్సరం ఆయన జననం వర్ధంతులు తప్పనిసరిగా మా మీడియా మిత్రులు అందరం కలిసి చేస్తామని మీ అందరికీ మనం చేస్తాం. థ్యాంక్ యూ.